సమగ్రాభివృద్ధి స్టాప్ దిస్. అందుకనే మేము సమగ్రాభివృద్ధి అని చెప్పి మేము మాట్లాడుతున్నాం, సొమ్ములు లేక కేవలం అని చెప్పి పాపం ఆయన ఒకసారి పుసుకుని నిజాలు చెప్తూ ఉంటారు. ఆయన నిజం చెప్పేశారు. ఎందుకు సమగ్రాభివృద్ధి అంటున్నామంటే సొమ్ము లేదు కనుక. అంటే మా దగ్గర సొమ్ము లేదు, ఒక రాజధాని డెవలప్ చేయడానికి సొమ్ము లేదు, అందుకని మూడు డెవలప్ చేస్తాం అని చెప్పి. ఎందుకంటే అక్కడ కోర్టు బిల్డింగ్ కట్టేస్తే రాయలసీమ మొత్తం డెవలప్ అయిపోతుందట. ఇక్కడ సెక్రటేరియట్ కట్టుకుంటే ఆ కొండ మీద గుండు కొట్టిన కొండ మీద, ఇంకా చుట్టుపక్కల ఆస్తులు కొనుక్కున్నారు, రిసార్ట్ కొనుక్కున్నారు, రామానాయుడు స్టూడియో కొనుక్కున్నారు, అక్కడ అలా కొత్త కొత్త ప్యాలెస్లు కట్టుకుంటూ అక్కడ గడపాలని అనుకుంటున్నారు. ఏదైనా ఆ బిల్డింగ్ రెండు స్లాబులు పడేటప్పటికి మన టాప్ లేచిపోతుంది అన్న సంగతి గ్రహించడానికి కొంచెం టైం పట్టవచ్చు. గ్రహించిన నాటకాలు ఆడుతున్నట్టు అనుకోవచ్చు కూడా. చూద్దాం ఏమవుతుందో. ఏమున్నప్పటికీ కూడా రేపు తీర్పులు మా ప్రభుత్వానికి అనుగుణంగా, మా ప్రభుత్వం కొట్టిన కొబ్బరికాయలకు అనుగుణంగా ఒకవేళ తీర్పు వస్తే మెంటల్గా మనం ప్రిపేర్డ్గా ఉందాం. ఎందుకంటే అల్టిమేట్గా న్యాయం జరుగుతుంది. టెంపరీగా జరగవచ్చు, జరగకపోవచ్చు. సో కాబట్టి ఎందుకంటే కోర్టులు ఏమి చెప్పినా సరే వక్రీకరించడానికి అక్కడ బాలచంద్రారెడ్డి గారు, మాధవరెడ్డి గారు, కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వారికి ఆ ప్రాంతంలో కొంత పాడటానికి మారిచ్చ సుబాహులు, మంత్రులు ఎంతోమంది ఉన్నారు. లెట్ అస్ బీ మెంటల్లీ ప్రిపేర్డ్ ఫర్ ది వర్స్ట్. ఎవరిని రానివ్వరు, ఏమీ పర్వాలా, మీరే 600 మందిలో ఓకే, 400 మంది రాలేకపోయారు, మేక్ ఏ ఫ్రెష్ అప్లికేషన్ ఫర్ అనదర్ ఫ్రెష్ 400 ఇస్తారు. వీరు వేరియస్ కారణాల చేత ఒంట్లో బాగోక రాలేకపోయారు. ఎనీ ఫార్మర్ కెన్ మేక్ అన్ అప్లికేషన్, ఫ్రెష్ ఐడీలు తీసుకోండి, ముందుకెళ్దాం. వెంకటేశ్వర స్వామిని ఎదురుగుండా పెట్టుకుని ముందుకెళ్తారు. దానివల్ల ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ఎటువంటి ఇబ్బంది లేదు. సో మరొక్కసారి మీలో కూడా మీలో కలిసి వెన్నుపోటు పొడిచే నాయకులు కొద్దిమంది ఉన్నట్టుగా నాకు ఈ మధ్యన తెలిసింది. సో కాబట్టి ఏమీ భయపడద్దు. శివారెడ్డి గారికి, తిరుపతిరావు గారికి, శ్రీనివాసరావు గారికి ఇంకా యాత్ర లీడ్ చేస్తున్న ఎంతోమంది ఉన్నారు, యుగంధర్ గారు, అలా మహిళా నాయకురాళ్ళు శైలజ గారు, చాలామంది. వీరందరూ కొన్ని కొన్ని పేర్లు నేను టైంకి గుర్తు రాకపోవచ్చు. అందరూ కూడా మొక్కవనే ధైర్యంతో ముందుకి వెళ్ళాలి. ఆలస్యం అవ్వచ్చు.